మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్ని నమ్మించి అధికారం వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పాను, చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తికెళ్తా ఉన్నాడు, ఇచ్చేటువంటిది 10 రూపాయలు అయితే ప్రజల దగ్గర నుంచి దోచుకునేది 1000 రూపాయలు దోచుకుంటూ నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానని చెప్తున్నాడు. కానీ నువ్వు సంక్షేమ కార్యక్రమాల పేరిట ఇచ్చి విలేజ్ వాలంటీర్స్ని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు, కాపలా పెడతా ఉన్నావు, అది ఒక లంచంగా భావిస్తూ చూస్తున్నావు తప్ప ప్రజలకి సంక్షేమం కావాలని మాత్రం లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 2 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టి చెప్పాడు నువ్వు, 7 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయో ప్రజలకి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పెద్దలు ఇప్పటికే ఆలస్యమైంది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సింది ఉంది. ఈ మోసగాణ్ణి, ఈ అరాచక పాలన, ఈ రాక్షస పాలన ఈ రాష్ట్రాన్ని నుంచి వదిలించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.